కరెక్ట్ గా ఐదేళ్ళకి ఒకసారి వచ్చి పార్టీ అంటారు, ఏవో చెప్పి వెళ్తుంటారు. ఉదాహరణకి 2009లో సేమ్ మీరు గుంటూరులో గుంటూరు వారి తోటలో ప్రజాశాంతి పార్టీ అన్నారు, 100 కోట్లు అన్నారు. 2014 మురళి ఫార్చ్యూన్ హోటల్ ఈ పెద్దిరెడ్డి గారితో కలిపి మళ్ళీ సేమ్ 100 కోట్లు, మళ్ళీ 2019 ఇట్లా అంటున్నారు. ఇది ఒక కామెడీ లాగా భావిస్తున్నారు. దీన్ని మీరు ఎలా పర్సనల్ ఫీల్ అవుతున్నారు? వెరీ గుడ్, చూసారు అది బాగోలేదు. అబద్ధికులు నరకంకి వెళ్తారని ఉంది. ఎక్కడైనా మీకు దమ్ముంటే ఛాలెంజ్. మీరు ఏ రిపోర్టర్? మీ పేరు చెప్పండి. ముక్కంటి. నా పేరు ముక్కంటి. ముక్కంటి. మీరు ఏ మీడియా రిపోర్టర్? ఏసీటీ అంటే అది న్యూస్ పేపరా? లోకల్ కేబులా? ప్రశ్న అడిగారు, ఆలకించండి. నేను ఎప్పుడు మీ ఛానల్ గురించి వినలేదు. పెద్ద నెట్వర్క్ సార్. వన్ మినిట్, నేను వినలేదు అండి. తప్పులేదు తెలుసు. ఇప్పుడు మీరు రెండు బ్లేమ్స్ చేశారు నన్ను. ఆ రెండు, యు జస్ట్ బీ క్వైట్ అండ్ లిసన్. యు ఆస్క్ యు క్వశ్చన్, నౌ లెట్ మీ ఆన్సర్. ఓకే, రైట్. ప్రశ్న అడిగే హక్కు మీకుంది, జవాబు ఇచ్చిన వరకు. 2014లో ఎక్కడైనా 100 కోట్లు అన్నానని మీరు చూపిస్తే, రికార్డులు ఉంటే కదా, అన్ని రికార్డు అవుతాయి కదా. మీరు చూపిస్తే మీరేం చెప్తే అది నేను చేస్తా. చూపించండి రికార్డు. రేపు 5 గంటలకు తీసుకొచ్చి మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాక్. వెయిట్, నేనేమన్నాను 2014లో అంటే,